హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ ఏంటంటే చీమల గురించి మనకు తెలియని కొన్ని ఫ్యాక్ట్స్ తెలుసుకుందాము. ఫస్ట్ ఫ్యాక్ట్, చీమలకి మనుషులలాగా ఊపిరితిత్తులు ఉండవు. అవునా, మరి గాలి ఎలా పీల్చుకుంటాయి అనే డౌట్ రావచ్చు. చీమలకు శరీర పక్క భాగమున ట్యూబ్ లాగా రంధ్రాలు ఏర్పడి ఉంటాయి. ఆ రంధ్రాల ద్వారా ఆక్సిజన్ తీసుకొని శరీరంలో అన్ని సెల్స్కి అంటే అన్ని కణాలకి సరఫరా చేసుకుంటాయి. సెకండ్ ఫ్యాక్ట్, చీమలకి చెవులు ఉండవు. నిజమా? మరి ఎలా వినపడుతుంది వాటికి? భూమి మీద జరిగే వైబ్రేషన్స్ అంటే కదలికలు వాటి మోకాల కింద భాగానే ఉన్న అవయవం ద్వారా గ్రహిస్తాయి. థర్డ్ ఫ్యాక్ట్, చీమలు కూడా మాట్లాడుకుంటాయి. ఎలా అంటే అవి ఏ విషయాన్ని అయినా తమలోంచి వచ్చే ఫెరోమోన్స్ ద్వారా తెలియజేస్తాయి. ఉదాహరణకు ఏ చీమకైనా ఆహారం కనబడిందనుకోండి, వెంటనే అది ఫెరోమోన్ను దారి అంతటా విడుదల చేసుకుంటూ తమ ఇంటికి వస్తుంది. తిరిగి తన వారిని వెంటేసుకొని ఆ వాసనను బట్టి అక్కడికి చేరుకుంటుంది. చీమలు ఒక వరుసలో నిలవడానికి ఇదే కారణము. ఫోర్త్ ఫ్యాక్ట్, మనుషులు కాకుండా ఈ భూమి మీద వ్యవసాయం చేసే ఒకే ఒక జీవి చీమ. చీమల ఏంటి, వ్యవసాయం చేయడం ఏంటిని ఆలోచిస్తున్నారా? అవును, మనుషులు ఎలా అయితే ఆవులను, గొర్రెలను, కోళ్లను, చేపలను పెంచుకొని ఆహారం ఏర్పరచుకుంటారో అదేవిధంగా చీమలు కూడా ఇతర కీటకాల ద్వారా ఆహారంను ఏర్పరచుకుంటాయి. ఫిఫ్త్ ఫ్యాక్ట్, చీమలు ఈదగలవు. ఇది మీకు తెలిసే ఉంటుంది. కొన్ని చీమలు ఈదలేవు, వాటి జాతుల మీద ఆధారపడి ఉంటుంది. చీమలు ఎక్కువ సమయం నీటి మీద ఉండగలవు. అవి నీటిలో ఉన్నప్పుడు ఎక్కువ సమయం శ్వాస ఆపుకోవడమే కాకుండా వరదలు వచ్చినప్పుడు బ్రతకడానికి లైఫ్ బోట్స్ అంటే రెక్కలను నిర్మించుకుంటాయి. సిక్స్త్ ఫ్యాక్ట్, ఒకే చీమ దాని శరీర బరువు కంటే 10 నుంచి 50 రెట్ల బరువుని మోయగలవు. ఈ వీడియోలో ఏమైనా తప్పుగా చెప్పి ఉంటే క్షమించండి. ఈ వీడియో నచ్చి ఉంటే లైక్ చేసి కామెంట్ చేయండి, అలాగే షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.